సో వాటర్ విషయానికి వస్తే మనమందరం కూడా ఎక్కువగా క్యాన్ వాటర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉన్నాం. కొంతమంది బ్రాండెడ్ క్యాన్స్ వాడతారు, కొంతమంది నార్మల్ క్యాన్స్ వాడతారు. ట్రావెలింగ్లో మనమంతా యూజ్ చేసేది లీటర్ బాటిల్సే. చాలామంది ఇళ్లల్లో ప్యూరిఫైయర్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి అంటే రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ని యూజ్ చేసి ఈ వాటర్ అనేవి మనము అందుబాటులోకి వస్తున్నాయి. దీన్నే మనం ఆర్ఓగా పిలుచుకుంటాం. సో ఈ ఆర్ఓ వాటర్ అనేది హెల్త్కు మంచిదా అంటే కొంతమంది మంచిది అంటారు, కొంతమంది మంచిది కాదు అంటారు. కానీ ఇదే విషయాన్ని మనం గూగుల్లో టైప్ చేసి చూస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అంటే ఈ రివర్స్ ఆస్మోసిస్ అనే ప్రాసెస్ ద్వారా మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఏవైతే ఉన్నాయో, కాల్షియం అండ్ మెగ్నీషియం లాంటి మినరల్స్ అన్నీ కూడా 92 to 99% అనేవి రిమూవ్ చేయబడుతున్నాయి. అందుగురించే WHO వార్నింగ్ కూడా ఇష్యూ చేసింది. అంటే ఎవరైతే ఈ ఆర్ఓ వాటర్ని లాంగ్ టర్మ్ నుంచి డ్రింక్ చేస్తారో వాళ్ళకి ఎర్లీ డిసీజ్, ఎర్లీ డెత్ వస్తుందని చెప్తుంది. ఈవెన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో 16 pages వార్నింగ్ లెటర్ కూడా ప్రపంచంలో అన్ని దేశాలను ఉద్దేశించి ఉంచడం జరిగింది. సో ఈ లెటర్ని మనం కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి అంటే ఎందుకు రివర్స్ ఆస్మోసిస్ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదనే విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాజ్ ఫర్ ద WHO, ఆర్ఓ వాటర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఈరోజు మనం హెల్దీ వాటర్కు ఉండే ప్రాపర్టీస్ గురించి చూద్దాం. కంటామినెంట్ ఫ్రీగా ఉండాలి. మనం తాగే వాటర్లో ఎలాంటి కలుషిత పదార్థాలు ఉండకూడదు. దాని టీడీఎస్ లెవెల్స్ వచ్చేసి 350 కంటే తక్కువగా ఉండాలి. వాటర్లో మినరల్స్ రిచ్గా ఉండాలి. మన బాడీకి కావాల్సిన మినరల్స్ ఏవైతే అయినాయో, కాల్షియం, మెగ్నీషియం, టైటానియం, సోడియం, పొటాషియం, కాపర్ లాంటి మినరల్స్ అన్నీ కూడా మనం తాగే వాటర్లో సఫిషియంట్గా ఉండాలి. మనం తాగే వాటర్ యొక్క పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, అల్కలైన్ నేచర్లో ఉండాలి. మనం తాగే వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం మనం తాగే నీటికి ఉండాలి. వాటర్ యొక్క సైజ్ అనేది చిన్నగా ఉండాలి, అంటే మైక్రో క్లస్టర్డ్ రూపంలో మనం తాగే వాటర్ ఉండాలి. ఫైనల్గా న్యాచురల్ స్ప్రింగ్ టేస్ట్ ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం, స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన మనం చూడకూడదు. మనం తాగే వాటర్కు కూడా టేస్ట్ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే మనం తాగే వాటర్లో ఈ 6 ప్రాపర్టీస్ ఉంటాయో ఆ వాటర్ని మనం హెల్దీ వాటర్ అంటాం. దీన్నే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుచుకుంటారు. కొంతమంది దీన్ని మిరాకిల్ వాటర్ అని పిలుస్తారు, కొంతమంది వండర్ వాటర్ అని పిలుస్తారు, కొంతమంది హాలీ వాటర్ అని కూడా పిలుస్తారు. సో ఈ యాంటీ ఆక్సిడేషన్ని కొలవడానికి మన దగ్గర వార్పి మీటర్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ఎయిర్లో అండ్ వాటర్లో ఆక్సిడేషన్ లెవెల్స్ ఎంతున్నాయనేది చూపిస్తుంది. సో ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఇదేంటంటే పాజిటివ్ రీడింగ్ని చూపిస్తుంది, నెగిటివ్ రీడింగ్ని చూపిస్తుంది. పాజిటివ్ రీడింగ్ని చూపించింది అంటే హెల్త్కు మంచిది కాదు, ఆక్సిడేషన్ అయిపోయిందనే అర్థం. అంటే ఏదైనా వాటర్లో ఈ మిషన్ పెట్టిన తర్వాత అది ప్లస్లో చూపించింది అంటే డెడ్ వాటర్ అని అర్థం. అదే మైనస్లో చూపించింది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లివింగ్ వాటర్ అని అర్థం. సో జనరల్గా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాటర్ని శాంపిల్స్గా తీసుకొని అప్రాక్సిమేట్లీగా ఇక్కడ ఉంచడం జరిగింది. మనకి ఎనీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, ట్యాప్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము +200 కంటే ఎబోనే ఉంటాయి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్ తీసుకుంటే చాలా హైగా ఉంటుంది, అంటే ఆక్సిడేషన్ అనేది 300 కంటే ఎక్కువగా ఉంటుంది. అదే మనము హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్ మనకు సిట్రస్ జ్యూస్లను ప్రిఫర్ చేస్తాడు. మనం ఒకవేళ సిట్రస్ జ్యూస్లో మనము ఓఆర్బీ మీటర్ పెట్టినట్టయితే -50 వరకు ఉంటుంది, అంటే లివింగ్ వాటర్ది. అండ్ మనం కోకోనట్ వాటర్ తాగుతాం. కోకోనట్ వాటర్ ఎందు గురించి తాగుతాం, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో ఓఆర్పి మిషన్ మనం పెట్టినట్టయితే -20 - -30 వరకు ఓఆర్పి అనేది చూపిస్తుంది. మనం గ్రీన్ టీ ఎందు గురించి తాగుతాం, ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం గ్రీన్ టీ తాగుతాం. గ్రీన్ టీ ఓఆర్పి వచ్చేసి -100 వరకు ఉంటుంది. అదే మనకు కాడ్ లివర్ ఆయిల్ కావచ్చు, ఒమేగా 2 ఒమేగా 3 క్యాప్సల్స్ కావచ్చు, ఫిష్ ఆయిల్స్ కావచ్చు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మన కెంగెన్ వాటర్లో మాత్రం మోడల్ని బేస్ చేసుకొని ఈవెన్ బేసిక్ మోడల్లో కూడా -250 నుంచి -850 వరకు మోడల్ని బేస్ చేసుకొని ఓఆర్పి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం తీసుకునే వాటిలో మనం ఓఆర్పి ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ నేను శాంపుల్గా ఏం తీసుకున్నానంటే కెంగెన్ మిషన్కు ఇన్పుట్ ఇచ్చిన వాటర్ని నేను శాంపుల్గా తీసుకున్నాను. అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అంటే మార్కెట్లో దొరికే ఒక బ్రాండ్ కిన్లేని నేను తీసుకున్నాను. అండ్ ఒక సాఫ్ట్ డ్రింక్ 7 అప్ని తీసుకున్నాను, ఎందుకంటే
ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను అలాగే ఈ వాటర్ ని కంగెన్ మిషన్ లోకి పెట్టిన తర్వాత అవుట్పుట్ వచ్చిన వాటర్ ని 9.5 pH కంగెన్ వాటర్ ని నేను తీసుకున్నాను సో అండ్ ఈ మిషన్ ORP మిషన్ ను నేను వాష్ చేయడానికి స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ ని తీసుకున్నాను ఎందుకంటే దీని సెన్సార్ కు ఏదైనా తగిలి ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ అసిడిక్ లో పెట్టగానే సెన్సార్ అనేది యాక్టివేట్ అయిపోతుంది సో నేను ఈ గ్లాస్ వెంబడి దాన్ని నేను పెట్టేస్తున్నాను సో ఇంకొక చిన్న విషయం ఇక్కడ చెప్పాలి నేను ఏవైతే ఈ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ని తీసుకున్నానో నేను వీటిని ఒక రిప్రజెంటేటివ్ పర్పస్ గా మాత్రమే తీసుకున్నాను నేను ఏ బ్రాండ్స్ ని నేను డిగ్రేడ్ చేయట్లేదు నేను ఏ బ్రాండ్స్ ని మన నేను ప్రమోట్ చేయట్లేదు సో దీంట్లో ఉండే వాల్యూస్ ని చూపించడానికి మాత్రమే నేను తీసుకున్నాను సో నేను ఇప్పుడు ఈ దాన్ని వాష్ చేస్తున్నాను స్ట్రాంగ్ అసిడిక్ ఇది ఫైనల్ గా ఇది వాష్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాను సో మనకు ORP అనేది స్ట్రాంగ్ అసిడిక్ లో చాలా హైగా ఉంటుంది సో నేను ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చిన వాటర్ లో చెక్ చేస్తున్నాను సో మనకు 400 చేంజ్ చూపిస్తుంది అండ్ అలాగే సో నేను కిన్లే వాటర్లో చూస్తున్నాను ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ పైన నేను సాఫ్ట్ డ్రింక్లో చూపిస్తున్నాను చాలా ఆక్సిడేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది దీంట్లో ఫైనల్గా నేను కంగెన్ వాటర్లో చూపిస్తున్నాను సో మనకి ఎక్కడ చూసినా కానీ ప్లస్ వన్ వచ్చింది కంగెన్ వాటర్లో మాత్రం -700 ఎబో వచ్చింది సో యాక్చువల్గా ఈ ORP రీడింగ్స్ అనేవి మనకు ఏం చేయిస్తున్నాయంటే ఇది యూనివర్సల్ ఎలక్ట్రాన్స్ చార్ట్ ఇది మనం తయారు చేసింది కాదు యూనివర్సల్ ఇది సో ఎక్కడైనా మనం ఈ చార్ట్ మనకు ఎక్కడైనా బయట దొరికిపోతుంది సో మనకు ఈ ORP లెవెల్స్ ఉన్న వాటర్ 1 లీటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ సో మన బాడీకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఎంత ఎక్కువగా వస్తాయో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అంత ఎక్కువగా ఉన్నట్టు మనం ఒకవేళ 400 ORP ఉన్న వాటర్ మనం 1 లీటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 1 అంటే ఇది మన బాడీలో జరిగే ఫ్రీ రాడికల్ని ఒకటి దాన్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలదు సో మనం తాగే వాటర్ కూడా ఎక్కడైనా కానీ 233 కంటే ఎబోనే ఉంటాయి సో ఈవెన్ మనము 233 ORP తీసుకున్నా కానీ 1 లీటర్ మనం 233 ORP ఉన్న లీటర్ ప్లస్లో 1 లీటర్ మనం తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంటు 1000 ఓన్లీ అంటే ఇప్పుడు మనకు ప్లస్లో ఉంది అంటే డెడ్ వాటర్ మనము పాడైపోయిన వాటర్ని మనం తాగుతున్నాం ఓన్లీ మనకు 1000 ఎలక్ట్రాన్స్ మాత్రమే వస్తాయి ఇవి 1000 ఫ్రీ రాడికల్స్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలదు ఒక డైలీ మనం 8 లీటర్ల వాటర్ తాగగలం మ్యాక్సిమం అంటే 5 లీటర్స్ కంటే ఎక్కువగా తాగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి యావరేజ్గా 2 to 3 లీటర్స్ ఎక్కువగా తాగుతారు సో ఈవెన్ మనం 5 లీటర్స్ తీసుకున్నా కానీ 5000 ఎలక్ట్రాన్స్ మాత్రమే మన బాడీలోకి వస్తాయి అదే మనము గ్రీన్ టీ తాగామనుకోండి గ్రీన్ టీ కంటే ముందు మనము యాపిల్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి ఎందుకంటే డాక్టర్స్ ఫ్రూట్ జ్యూస్ తాగితే అంటే సిట్రస్ జ్యూస్లు తాగితే పేషెంట్స్కు చాలా మంచిది అంటారు
ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. సో మనం ఒక లీటర్ మనం ఫ్రూట్ జ్యూస్ తాగితే మనకి సిట్రస్ జ్యూస్లో ఓఆర్పి -50 వరకు ఉంటుంది, -30 నుంచి -72 ఉంటుంది. ఈవెన్ మనం -13 తీసుకున్నా కానీ ఒక లీటర్ మనం ఫ్రూట్ జ్యూస్ తాగితే 1 crore ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి, అంటే 1 crore ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఫ్రూట్ జ్యూస్కు ఉంటుంది. మనం గ్రీన్ టీ ఓఆర్పి -100 వరకు ఉంటుంది. ఒక లీటర్ మనం గ్రీన్ టీ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 10 crores, అంటే 10 crores ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయగలుగుతుంది. అంటే మనము ఒకవేళ ఇంతకుముందు దాంతో కంపారిజన్ చేసుకుంటే డైలీ మనం ఎన్ని లీటర్ల ఫ్రూట్ జ్యూస్ తాగలుగుతున్నాం, ఎన్ని లీటర్ల గ్రీన్ టీ అనేది తాగలుగుతున్నాం. సో మనం లీటర్లు జ్యూస్లు తర్వాత గ్రీన్ టీ అనేది మనం తాగలేం, అలాంటి అవకాశం మనకు లేదు. సో గత 1 month నుంచి ఎన్ని లీటర్లు తాగామంటే మహా అంటే 2-3 లీటర్లు అని చెప్పుకుంటారు, అంటే బాగా తాగేవాళ్ళు అయితే. సో మనకు ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ గ్రీన్ టీ కానీ తాగే అవకాశం లేదు. బట్ మనం వాటర్ అయితే మనము అన్లిమిటెడ్గా తాగొచ్చు, ఈవెన్ 3 liters, 4 liters, 5 liters కూడా ఎవ్రీడే మనం తాగొచ్చు. సో అదే మనము కెంగెన్ వాటర్లో ఓఆర్పి వచ్చేసి -700 కంటే ఎబో వచ్చింది. బట్ ఇక్కడ ఉన్న చార్ట్లో మనకు అవైలబుల్గా -426 వరకే ఉంది. ఈవెన్ మనం బేసిక్ మోడల్ని కంపారిజన్ చేసుకుంటే కూడా -250 అనేది అంటే బేసిక్ మోడల్లో కనీసమైనా వస్తుంది మనకు. సో ఈవెన్ మనం -250, 249కి ఒకవేళ చూసుకుంటే మనం తాగే వాటర్ -249 వాటరే తాగినా కానీ ఒక లీటర్ మనం కెంగెన్ వాటర్ తాగితే మన బాడీకి వచ్చే ఎలక్ట్రాన్స్ కౌంట్ 10,000 crores, అంటే మన బాడీలో 10,000 crores ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఒక లీటర్ కెంగెన్ వాటర్కు ఉంటుంది. డైలీ మనం 2-3 liters తాగితే 20,000-30,000 crores ఎలక్ట్రాన్స్ మన బాడీలోకి వస్తాయి. అందుగురించి కెంగెన్ వాటర్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా బూస్ట్ అవుతుంది. అండ్ సో ఈ వాల్యూస్ అనేవి మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి. మనం రెగ్యులర్గా తాగే గ్రీన్ టీ కావచ్చు, బ్లూబెరీస్తో కావచ్చు, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నవాటితో మనం కంపారిజన్ చేసి చూస్తే, అంటే 16 cups ఆఫ్ గ్రీన్ టీ తాగితే మనకెంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో, 1 glass కెంగెన్ వాటర్ తాగడం వల్ల మనకు అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. అలాగే బ్లూబెరీస్ అంటే మనకు ఇండియాలో పండవు, యూరప్లో పండుతాయి. దీన్ని కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. అంటే ఫ్రూట్స్లలో అన్నింటిలోకెల్లా మనకు బ్లూబెరీస్లో యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువగా వస్తాయి. సో 1 kg బ్లూబెరీస్ వచ్చేసి 2,500 నుంచి 3,500 వరకు ఉంటాయి. ఇలాంటి బ్లూబెరీస్ మనం 1 kg తింటే మన బాడీకి ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయో, ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, సో మన 1 glass కెంగెన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఈ బ్లూబెరీస్ అనేవి కాస్ట్లీ ఏరియాల్లో ఓన్లీ సూపర్ మార్కెట్లో మాత్రమే మనకు దొరుకుతాయి. అదేవిధంగా 5 kg బ్రొకెలీ తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, 1 glass కెంగెన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే ఒకవేళ 1.5 liter కెంగెన్ వాటర్కి ఒకవేళ మనం కంపారిజన్ చేస్తే, అంటే 45 bunches ఆఫ్ పినాచెస్, అంటే పాలకూర కట్టెలు మనం 45 bunches మనం తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, ఈక్వల్ టు 1.5 liter కెంగెన్ వాటర్. అండ్ అలాగే 38 carrots, 756 bananas, 516 apples, అంటే 516 apples తింటే మనకు ఎంతైతే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందో, 1.5 liter కెంగెన్ వాటర్ తాగితే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అలాగే 3.67 kg పంప్కిన్. ఇవన్నీ వాల్యూస్ని కూడా అంటే జపాన్లోని షిమాటా యూనివర్సిటీ వాళ్ళు సైంటిఫికల్గా -550 ORPని బేస్ చేసుకొని ఈ చార్ట్ అనేది సైంటిఫికల్గా రెడీ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఓఆర్పి చెక్ చేస్తే -700 ఎబో వచ్చింది, ఇది -550కి మెజర్ చేసింది, అంటే ఇంకా ఎక్కువగానే వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనిషి బాడీలో ఏం చేస్తాయంటే, అంటే క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్ రాకుండా మనల్ని కాపాడుతాయి, అండ్ మనకు ఏజింగ్ ప్రాసెస్ స్లో డౌన్ చేయడంలో మనకు హెల్ప్ చేస్తాయి. సో ఏజింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది అనడంలో ఇది ఒక ఎగ్జాంపుల్. లెఫ్ట్ సైడ్ ఉన్నతని మన కంపెనీ సీఈఓ హిరోనారి ఒషిరో. ఇతను గత 45 సంవత్సరాల నుంచి కెంగెన్ వాటర్ తాగుతున్నాడు. రైట్ సైడ్లో ఉన్న పర్సన్ వచ్చేసి మన యుఎస్ఏ బిజినెస్ అడ్వైజర్. ఇద్దరు ఏజ్ వచ్చేసి 2016 వరకు వీళ్ళ ఇద్దరు ఏజ్ వచ్చేసి 73 ఇయర్స్. సో లెఫ్ట్ సైడ్ ఉన్నతను
చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. రైట్ సైడ్ ఉన్న అతను ఓల్డ్ అయినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే తను కొంచెం బెండ్ అయ్యాడు, హెయిర్ తెల్లబడింది, చర్మం అనేది ముడతలు పడింది. బట్ లెఫ్ట్ సైడ్ ఉన్న అతను చాలా యంగ్ గా స్టిఫ్ గా యాక్టివ్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు, యంగ్ గా కనిపిస్తున్నాడు. సో ఒక 73 ఇయర్స్లో ఇలా ఉండడం అనేది ఇంపాసిబుల్. ఓన్లీ మనకు ఎప్పుడైతే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు సాధ్యమవుతుంది. సో వీళ్ళిద్దరి ఏజ్ సేమ్. సో కెంగన్ వాటర్ తాగడం వల్ల మన ఏజింగ్ ప్రాసెస్ కంప్లీట్గా స్లో డౌన్ అవుతుంది. ఈ వాటర్లో ఉండే సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి అల్కలైనైజేషన్. దీన్ని పిహెచ్తో మెజర్ చేస్తారు. పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. పిహెచ్ స్కేల్ వచ్చేసి 1 to 14 ఉంటుంది. అంటే పిహెచ్ 7 అనేది న్యూట్రల్, 7 కంటే తగ్గితే ఎసిడిక్ నేచర్, 7 కంటే పెరిగితే ఆల్కలైన్ నేచర్. అంటే మన బాడీ ఎసిడిక్ కండిషన్లో ఉంటే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అదే మన బాడీ ఒకవేళ ఆల్కలైన్ కండిషన్లో ఉంటే మనకు హెల్త్ వస్తుంది. సో మనకు ఆల్రెడీ మనకు బయట దొరికే ఇప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ మొత్తం కూడా ఎసిడిక్లో ఉంటుంది, ట్యాప్ వాటర్ మొత్తం కూడా న్యూట్రల్లో ఉంటుంది, అదే మనకు కార్బోనేటెడ్ డ్రింక్స్ మొత్తం కూడా మనకు స్ట్రాంగ్ ఎసిడిక్లో ఉంటాయి. అదే మనం కెంగన్ వాటర్ వచ్చేసి 8.5 pH నుంచి 9.5 pH వరకు మనకు తాగడానికి ఇస్తుంది. సో జనరల్గా ఈ టెస్ట్లన్నీ కూడా మనము పిహెచ్ టెస్ట్లు స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో ఆల్రెడీ మనం చేసాం. మనము ఏదైనా వాటర్లో కానీ వాటర్లో లిట్మస్ పేపర్ని కానీ లిట్మస్ లిక్విడ్ని కానీ వేసినట్టయితే ఆ పేపర్ కలర్ని మారడాన్ని బట్టి లేదంటే ఆ వాటర్ కలర్ని మారడాన్ని బట్టి ఎంత పిహెచ్ ఉందనేది మనకు తెలిసిపోతుంది. అంటే ఆ వాటర్లో ఎలాంటి రకాల మినరల్ ఎలాంటి మినరల్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. ఒకవేళ మనము ఆ లిక్విడ్ని వాటర్లో వేసిన తర్వాత అది గ్రీన్ కలర్లో వచ్చింది అంటే అది న్యూట్రల్, అది యెల్లో కలర్లో వచ్చింది అంటే అది ఎసిడిక్ నేచర్, రెడ్ కలర్లో వచ్చిందంటే స్ట్రాంగ్ ఎసిడిక్, అలాగే మనకు బ్లూ కలర్లో వచ్చింది అంటే ఆల్కలైన్ నేచర్, పర్పుల్ కలర్లో వచ్చింది అంటే స్ట్రాంగ్ ఆల్కలైన్ నేచర్. సో మనం ఇప్పుడు తాగే వాటర్ ఏ నేచర్లో ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనకు పిహెచ్ లిక్విడ్ ఉంది, దీన్ని జనరల్గా ఎరుపు లిక్విడ్, నీలి లిక్విడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనము ఎరుపు లిక్విడ్ని మనం తీసుకున్నాం. నేను ప్రతి దాంట్లో ఒక 5 డ్రాప్స్ నేను యాడ్ చేస్తాను. మనకు మున్సిపల్ వాటర్ వచ్చేసి మనకు 7.5 pHని మనకు చూపిస్తుంది. సో ఇది ఎందు గురించి ఇలా చూపిస్తుంది అంటే మున్సిపల్ పైప్లైన్లు ఎప్పుడు కూడా వాళ్ళు క్లీన్ చేసి ఉండరు ఎన్ని సంవత్సరాలు అయినా కానీ, దాంట్లో నాసు కానీ రస్ట్ కానీ రాకుండా ఉండడానికి వాటర్లో క్లోరిన్ని కలుపుతారు, లైమ్ని కూడా కలుపుతారు పిహెచ్ బ్యాలెన్స్ అవ్వడానికి. సో అందుగురించి మనకి ఈ కలర్ అనేది చూపిస్తుంది. మనకు కిన్లే వాటర్ ఇది మనకు ఎసిడిక్ నేచర్లో ఉంది, యెల్లో కలర్లో చూపిస్తుంది. అంటే ఇది కిన్లే పిహెచ్ వచ్చేసి 5.5 pHని చూపిస్తుంది. అదే మనకు కార్బోనేటెడ్ డ్రింక్, యాక్చువల్గా మనం చాలా ఇష్టంగా తాగుతాం, దీని పిహెచ్ ఒకసారి చూస్తే 3 to 4 pHని చూపిస్తుంది. సో చాలా డేంజర్, ఇది స్ట్రాంగ్ ఎసిడిక్లో ఉంది ఇది. అండ్ నేను ఈ మిషన్లో 9.5 pHని ఉంచి నేను తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా మనకి చార్ట్ ప్రకారంగా మనిషి బాడీ అనేది ఎసిడిక్ నేచర్లో ఉంటేనే మనకు సిక్నెస్ వస్తుంది, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏ వాటర్ తాగుతున్నాం, ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం, అందుగురించే మనకు డిసీజ్ అనేవి రోజు రోజుకి పెరుగుతుంది. అంటే ఒక జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ 10 to 15 ఇయర్స్ లైఫ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ చూస్తే మోర్ దెన్ అంటే 100 సంవత్సరాల వరకు వాళ్ళు బ్రతికేవాళ్ళు, ఇప్పుడు మన పేరెంట్స్ని చూస్తే 80 to 90 అనేవాళ్ళు వాళ్ళు. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేసి 60 to 70 అలా చెప్తున్నాం. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మినిమం ఒక 10 ఇయర్స్, 10 to 15 ఇయర్స్ మినిమం తగ్గుకుంటూ వస్తుంది. అంటే మనం 60-70 అంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది? సో ఇంకా అంటే ఈ లైఫ్ అనేది తగ్గుకుంటూ పోతుంది. సో ఎందు గురించి అంటే ఒకప్పుడు చెరువులలో బావిలలో
కుంటలలో వాటర్ అనేది తాగేవాళ్ళు. ఆ వాటర్ మొత్తం కూడా న్యాచురల్గా అల్కలైన్ నేచర్లో ఉండేవి. ఈవెన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనకు అల్కలైన్ నేచర్లో దాదాపుగా ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా మనం ఎసిడిక్ తింటున్నాము, తాగే వాటర్ కూడా మనం ఎసిడిక్ తాగుతున్నాం, అందుకే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో మరి ఇప్పటి వరకు మనము ఎసిడిక్ వాటర్ తాగుతున్నాం, మళ్ళీ మనం ఒకవేళ అల్కలైన్ వాటర్ తాగితే, మన కెంగెన్ వాటర్ తాగితే మన బాడీలో ఏమైనా చేంజెస్ వస్తాయో ఒకసారి చూద్దాం. సో మనం మున్సిపల్ వాటర్ తాగినా కానీ మళ్ళీ మన బాడీ మొత్తం కూడా ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ సాఫ్ట్ డ్రింక్ తాగినా కానీ మన బాడీ మళ్ళీ ఆల్కలైన్ నేచర్లోకి వచ్చేసింది. అంటే మళ్ళీ మన బాడీలో ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో మళ్ళీ మనకు ఎలాంటి డిసీజెస్ అనేవి రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే ఒక కార్బోనేటెడ్ డ్రింక్లో మనము కెంగెన్ వాటర్ని యాడ్ చేసినా కానీ ఇది ఆల్కలైన్ అవ్వట్లేదు. ఎందుకంటే కార్బోనేటెడ్ డ్రింక్ ఎంత డేంజర్ అంటే, ఒక గ్లాసు మనం కార్బోనేటెడ్ డ్రింక్ తాగితే, అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి, నా బ్రాండ్ సెవెనప్ కాదు, సోడా, థమ్స్అప్, స్ప్రైట్, ఫ్యాంటా, మాజా అనొచ్చు. పెస్టిసైడ్స్ కంటెంట్ అనేది సోడాలో అండ్ థమ్స్అప్లో, స్ప్రైట్లో అండ్ సెవెనప్లో ఈ పెస్టిసైడ్ కంటెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి ఇన్నోసెంట్స్, ఇంకా మిగతా వాటిలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు మనము కార్బోనేటెడ్ డ్రింక్ తాగితే 32 గ్లాసెస్ కెంగెన్ వాటర్ తాగితే అది న్యూట్రల్ అవుతుంది, అల్కలైన్లోకి కూడా వెళ్ళదు, ఇంత డేంజర్గా ఉంటుంది. ఈవెన్ ఇంత స్ట్రాంగ్ అల్కలైన్ ఎన్విరాన్మెంట్లో కూడా, ఈవెన్ మనం కెంగెన్ వాటర్ తాగినా కూడా మన బాడీ అంతా అల్కలైన్లో ఉంటుంది. ఎప్పుడైనా అకేషన్లీ మనం తాగామనుకోండి కార్బోనేటెడ్ డ్రింక్, సో ఇమీడియట్గా ఒక సిప్ తాగగానే మన బాడీ మొత్తం కూడా ఇమీడియట్గా ఎసిడిక్లోకి వెళ్ళిపోతుంది. మనం తాగే వాటర్ యొక్క సైజు 15-20 మాలిక్యులర్స్ ఉంటుంది. అంటే ఈ వాటర్లో ఉండే థర్డ్ ప్రాపర్టీ కూడా మైక్రో క్లస్టరింగ్. అంటే మనం తాగే వాటర్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, 15-20 మాలిక్యూల్స్ ఉంటుంది. సో జనరల్గా మన సెల్స్ సైజ్ ఎంత ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి, ఈవెన్ కళ్ళకు కూడా కనిపించవు. ఒక గుండు సూది మన మీద సెల్స్ని పెడితే కొన్ని వందలు కొన్ని వేల సెల్స్ని అక్కడ పెట్టవచ్చు, అంత చిన్నగా ఉంటాయి సెల్స్ అనేవి. సో అంత చిన్న సైజులోకి మనం రెగ్యులర్గా తాగే వాటర్ సైజ్ పెద్దగా ఉండడం వల్ల అందులోకి వెళ్ళిపోదు. సో మనం వాటర్ని ఎప్పుడైతే మనం వేడి చేస్తామో ఆ సైజ్ అనేది తగ్గుకుంటూ పోతుంది, ఇంకా వేడి చేస్తే అది ఆవిరైపోతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాటర్ని కూల్ చేస్తామో మళ్ళీ అది సైజ్ అనేది పెరుగుకుంటూ వస్తుంది. అందుగురించి కోల్డ్ వాటర్ వచ్చేసి హెల్త్కి మంచిది కాదంటారు, ఎందుకంటే వాటర్ని ఎంతైతే కూల్ చేస్తామో అంత సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకు కిడ్నీకి ఆ ఫిల్టరేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఈవెన్ ఆ బాడీ అబ్జర్వ్ చేసిన కెపాసిటీ కూడా బాగా తగ్గుతుంది. అందుగురించే మనకు కోల్డ్ వాటర్ అనేది హెల్త్కు మంచిది కాదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా. సో ఈ లార్జర్ క్లస్టర్ ఉన్న వాటర్ని కెంగెన్ మిషన్కు మనం ఇవ్వడం వల్ల 5-6 మాలిక్యులర్స్గా మన వాటర్ అనేది కన్వర్ట్ చేస్తుంది. జనరల్గా మనం హాట్ వాటర్ టీ కానీ కాఫీ కానీ రెడీ చేయాలి అంటే మనం హాట్ వాటర్లో రెడీ చేస్తాం. సో ఎందుకంటే వాటర్ని ఎప్పుడైతే వేడి చేస్తే సైజ్ తగ్గుతుంది కాబట్టి ఆ టీ పౌడర్ అనేది దాంట్లో కలవడం జరుగుతుంది. బట్ కెంగెన్ వాటర్లో మాత్రం మనం కోల్డ్ వాటర్లోనే టీ రెడీ చేయొచ్చు. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. సేమ్ నేను మున్సిపల్ వాటర్ని తీసుకున్నాను అండ్ ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ని తీసుకున్నాను అండ్ ఫైనల్గా కెంగెన్ మిషన్ నుంచి వచ్చిన 9.5 పిహెచ్ వాటర్ని తీసుకున్నాను. నేను ఇక్కడ టెట్లీ గ్రీన్ ప్యాకెట్స్ తీసుకున్నాను. గ్రీన్ ప్యాకెట్ పౌచెస్ నేను ప్రతి దాంట్లో నేను 3 డ్రిప్స్ చేస్తున్నాను. వన్ 2 3 టీ అనేది రెడీ అవ్వలేదు అండ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ దీంట్లో కూడా టీ అనేది రెడీ అవ్వలేదు.
ఫైనల్ గా నేను కెంగెన్ వాటర్ లో చేస్తున్నాను సో మనకు కెంగెన్ వాటర్ వచ్చేసి అంటే హాట్ వాటర్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు మనకి రెండింట్లో అనేది టీ రెడీ అవ్వలేదు నేను ఇక్కడ 3 డిప్స్ చేయగానే మనకు కెంగెన్ వాటర్ లో టీ అనేది రెడీ అయిపోయింది ఇది ఏంటంటే వాటర్ సైజ్ అనేది చిన్నగా ఉందని చూపించడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చాను सो ఈ వాటర్స్ మైక్రో క్లస్టరింగ్ ప్రాపర్టీ ఈ వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల మన బాడీకి వచ్చే బెనిఫిట్ ఏంటి సో హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది అంటే మనం ఒక ఎప్పుడైనా గానీ రెగ్యులర్ వాటర్ ఒక 1.5 లీటర్ వాటర్ మనం తాగేం అనుకో సో మనకు కడుపు అనేది చాలా ఫుల్ టైట్ గా అయిపోతుంది ఈవెన్ మనం కొంచెంసేపు మనం ఏ వర్క్ చేయలేం ఒక 15 టు 20 మినిట్స్ బట్ ఎప్పుడైతే మనం కెంగెన్ వాటర్ తాగుతామో వాటర్ సైజ్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు ఆ వాటర్ అనేది స్టమక్ లో ఉండదు 5 మినిట్స్ లో కంప్లీట్ గా సెల్స్ వరకు పెనిట్రేట్ అయిపోతుంది హైడ్రేషన్ అనేది చాలా స్పీడ్ గా జరుగుతుంది అండ్ మన గ్రేటర్ డెలివరీ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియెంట్స్ అంటే మనం తిన్న ఫుడ్ అనేది డైరెక్ట్ గా సెల్స్ వరకు రీచ్ అవదు అది డైజెషన్ అయిపోయిన తర్వాత న్యూట్రియెంట్ గా మారుతుంది ఈ న్యూట్రియెంట్స్ ఏం కావాలి సెల్స్ వరకు రీచ్ అవ్వాలి సో ఈ న్యూట్రియెంట్స్ ని సెల్స్ వరకు రీచ్ అవ్వాలి అంటే మనకు ట్రాన్స్పోర్టర్ గా వాటర్ ఏ పని చేస్తుంది అంటే మనం రెగ్యులర్ గా తాగే వాటర్ వచ్చేసి మన ఫుడ్ ని మన న్యూట్రియెంట్స్ ని సెల్స్ వరకు తీసుకెళ్ళే గుణం అనేది ఉండదు దీనికి ఎక్కువగా ఏంటి అంటే జనరల్ గా మనము న్యూట్రియెంట్స్ అనేది ఫస్ట్ తీసుకెళ్ళాలి అంటే సెల్స్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రియెంట్స్ ని తనతో కలుపుకోవాలి సో తనతో కలుపుకునే గుణం అంటే మనకు రెగ్యులర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కు మున్సిపల్ వాటర్ కు కలుపుకునే గుణమే లేదు కలుపుకునే గుణమే లేనప్పుడు సెల్స్ వరకు ఎలా రీచ్ చేస్తుంది చేదు అందుగురించే 1/3 వాటర్ 1/3 ఫుడ్ మాత్రమే మన సెల్స్ వరకు రీచ్ అవుతుంది అదే ఒకవేళ మనము కెంగెన్ వాటర్ ఏం చేస్తుంది అంటే న్యూట్రియెంట్స్ ని పర్ఫెక్ట్ గా తనతో కలుపుకోగలదు కలుపుకున్న తర్వాత సెల్స్ సైజ్ ఈ వాటర్ సైజ్ చాలా చిన్నగా ఉండడం వల్ల సెల్స్ లోకి చాలా స్పీడ్ గా వెళ్తుంది జనరల్ గా మనము కార్ నో బైక్ నో నార్మల్ గా వాటర్ వేస్తే అది తొందరగా క్లీన్ అవుతుందా లేకపోతే ప్రెజర్ పెడితే తొందరగా క్లీన్ అవుతుందా అలాగే మన సెల్స్ లోకి చాలా స్పీడ్ గా వెళ్తుంది వెళ్లి ఆక్సిజన్ ని న్యూట్రియెంట్స్ ని పర్ఫెక్ట్ గా డెలివరీ చేస్తుంది దాని తర్వాత ఆ సెల్ లో ఉండే ఎసిటిక్ వేస్ట్ ఏదైతే ఉందో కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఈ ఎసిటిక్ వేస్ట్ ని మొత్తం కూడా తనతో కలుపుకొని అంటే మనిషి బాడీలో వాటర్ అనేది ఎక్కడైతే ఎగ్జిట్ అవుతూ ఉంటుందో ఆ బాడీ గోడలకు ఉండే టాక్సిన్స్ ని మొత్తం తనతో కలుపుకొని అవుట్ స్టాండింగ్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని మొత్తం కూడా అది బయటికి పంపించేస్తుంది సో మనకు సూపర్ హైడ్రేషన్ గా పనిచేస్తుంది ఆక్సిజన్ అండ్ న్యూట్రియెంట్స్ ని పర్ఫెక్ట్ గా సెల్స్ వరకు రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అండ్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని మొత్తం కూడా రిమూవ్ చేస్తుంది సో మనకు ఈ వాటర్ లో ఉండే 3 ప్రాపర్టీస్ ఆల్కలైన్ నేచర్ వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని pH టు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది సో మన బాడీలో మైక్రో క్లస్టరింగ్ అనే ప్రాపర్టీ వల్ల ఆక్సిజన్ అండ్ న్యూట్రియెంట్స్ అనేవి పర్ఫెక్ట్ గా బాడీకి అందుతాయి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ ని మొత్తం కూడా బయటికి పంపించేస్తుంది సో మనకు ఎలాంటి డిసీజ్ అనేవి రాకుండా ఉండడానికి అనేది ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది